ఉచితంగా 1500 ఒక మహిళలకు. సో ఇది సాధ్యమేనా అంటారా సార్? అసలు అన్ని అమ్మేసుకుంటూ ఉంటే రాష్ట్రానికి ఉన్న మందులు అన్ని అమ్మేసుకుంటూ ఉంటే సాధ్యం, రోడ్లు కూడా తాకట పెట్టచ్చు. మరి ఎలా సార్ మరి ఇచ్చిన హామీ ఎలా మరి సాధ్యమే? కేంద్ర ప్రభుత్వం, నేను అందుకని చెప్తున్నా, దీని మీద కాకుండా దయచేసి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారు. 4 సీట్లు తగ్గేది ఉత్తర భారతీయ జనతా పార్టీ పొట్టు పెట్టుకుని 174 సీట్లు వచ్చి హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారండి ఆయన. ఆయన ఎందుకనో ఇంత భారీ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పన్నులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవాళ హోదా విభజన హామీలు తెచ్చుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి వస్తే హామీలు నిలబెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ హిమ్ ఇన్ దిస్ టాస్క్, నాట్ అండ్ దేర్ పార్టీ టాస్క్. ఒక రాష్ట్రం కోసం తమిళనాడు తరహాలో అందరూ ఏకమవుతారు, ఏకమని చెప్పి కోరుతాను. అమరావతి గత 5 ఏళ్లలో అసలు ఏమీ చేంజెస్ లేవు, మరి ఇప్పుడు ఏమైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు ఈ 3 కలిసి వచ్చాయి, ఒకళ్ళ వల్ల సాధ్యం కాలేదు అనుకుందాం, సో ఈ 3 వల్ల అవకాశాలు కనిపిస్తున్నాయా? అమరావతి సెల్ఫ్ ఎన్హాన్సింగ్ ప్రాజెక్ట్ అండి. ఎవరైనా చర్చకి రమ్మంటే నేను కంప్లీట్గా మాట్లాడతాను. అది దాంట్లో ఉన్న లోపాలు సవరించుకోవాలి, అందరి రాజధానిగా ఉండాలని చెప్పి ఆ రోజు ఎస్ఎండ్ఎస్ కార్పొరేషన్ విషయాలను వ్యతిరేకించానని, ఆ రాజధాని మాత్రం ఖచ్చితంగా నేను ఖచ్చితంగా దానికి మద్దతు ఇస్తున్నాను. అన్ని వర్గాల హరిత రాజధానిగా ఉండాలి మాత్రమే కోరాము. అవును, సమాంతరంగా ఇచ్చేపురం ఉంటే హిందూపురం డెవలప్ కావాలని కోరాము. డెఫినెట్గా చెప్తాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది కనుక ఇప్పుడు కనుక డబ్బులు పెడితే ఇట్లా రీపేయండి. అందువల్ల ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అడ్వైజ్ ఇచ్చారు, నిజంగా ఆయన కనుక ఆయన నవరత్నాలు ఆయన పనిచేసుకుంటా, హోదా విభజన హామీలు అమరావతిని, అమరావతికి 50 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు లేదా బ్రహ్మాండమైన అభివృద్ధి అని కాకుండా ఏం తరహాలు హరిత రాజధాని కింద అన్ని వర్గాలు తీసుకుని తన తరహాలో రాజధాని విస్తరించుకుంటూ వెళ్తే నిజంగా ఆయన 20 ఏళ్ళు అధికారులు ఉండేవారు ఈ కక్షాదిం చర్యలు చేపట్టకపోయి ఉంటే మరి ఆయనకు కూడా దిక్కుమాల అడ్వైజర్ ఎవరున్నారు నాకు తెలియదండి. రాష్ట్రం ప్రయోగశాల అయిపోయింది, అది బాధగా ఉంది. అమరావతి విల్ సస్టైన్, బట్ ఏ కాంప్రహెన్సివ్ సస్టైన్కి అందరి సలహాలు తీసుకుని ఆయన ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళితే డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకారం కూడా కావాలండి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది, అమరావతి వరకు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మిగతా చోట్ల ఫెయిల్ చేయాలనుకుంటా, వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,300 కోట్లు వాళ్ళు ఆమోదించి అమరావతికి 1,500 కోట్లు బిచ్చం వేసినట్టు వేశారు. పెడతారు బట్టి నెత్తి మీద మురికి నీళ్లు కొట్టిపోయాడు ఆయన. ఇవాళ అదే చెప్పుకుంటూ తిరుగుతున్నారు, పిడతలు 2 పెట్టుకుని ఇవాళ మళ్ళీ వచ్చాడు. ఒక మాట కూడా నేను అమరావతి నిర్మిస్తాను, నాది బాధ్యత ఇంతకుముందు చెప్పాడు కదండి, ఆప్ చంద్రబాబుజీ, ఆప్ కరో, ఆప్ అబ్దుత్ ఢిల్లీ, ఏ ఐసా రాజధాని బనానా హే ఢిల్లీ ఇస్సే, అంటే ఢిల్లీ కూడా దీన్ని చూసి చూడాలని ఆయన డామని పక్కన ఎంత పోటీ మీకు డామన్ కింద పడిపోయారు అందరూ. వెళ్ళిన మంచిండి ఇచ్చి పక్కన లేపారు, ఏం చేశారు, నెత్తి మీద చెడకోపం పెట్టిపోయాడు అని. దురదృష్టకరం అండి దీంట్లో ఈ మాయలో 3 రాజధానులు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు డెవలప్ చేసిన మాట వాస్తవం తెలుసా మీకు? తెలియదు. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అన్ని భవనాలు అండి, నేను చూపిస్తాను, చూపించను మీకు, మీకు కనపట్టలేదు, గ్రాఫిక్స్ కాదు. అంటే నేను ఏపీకి వెళ్ళాను కదా సార్, అందుకని తెలియదు. మీరు వెళ్ళపోయినా మీరు అందుకే తెలుస్తుంది, ఏపీకి వెళ్తే మీకు 3 రాజధానులు ఎక్కడ కనపడతాయి? ఆ 3 రాజధానులు ఏంటంటే ఒకటి హైదరాబాదు, ఒకటి చెన్నై, ఒకటి బెంగళూరు. ఈ 3 రాజధానులు మాత్రం ఆయన దెబ్బకి 3 రాజధానులు మాత్రం డెవలప్ అయినాయండి. అక్కడ ఉండేవాళ్ళు అందరూ పారిపోయారు కదండి. అక్కడ నేను అనేది అమరావతి వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టారు అందరం అన్న, కానీ కొంచెం నేను వ్యంగ్యంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎవరిని చనిపుచ్చడానికి కాదు, కానీ ఆయన అంత చేయకుండా ఉండాల్సింది. అంత మహిళలు అంత పోరాటం చేస్తుండే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, మా మీద కూడా కేసులు పెట్టారు, నేను తప్పు మాట్లాడినా, ఒక అనుచితంగా అసభ్యంగానే మాట్లాడినా. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన పట్లలో వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టిన వాళ్ళు అందరికీ ఇచ్చి ఏమన్నా పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. నేను ఏ రోజున్నా గత 44 దశాబ్దాలు ఒక్క మాట అనుచితంగా మాట్లాడలేదు, పరుషంగా మాట్లాడేది, వ్యంగ్యం కోసం మాట్లాడినొచ్చు, కానీ తమ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడతాను, నా తెలుగు జాతి 14 కోట్ల మంది గురించి మాట్లాడతాను, రాత్రింబవాళ్ళు ఉద్యమాలు చేసాం, జీవితం పెట్టాం, ప్రాణం పెట్టాం, ప్రాణం పోయి అంత అంచుల వరకు వెళ్ళి ఆమా దీక్షలోకి వెళ్ళి మంగిలు తాకుండా కూడా దీక్ష చేసి అంత ఎమోషనల్ భావోద్వేగంలోకి వెళ్ళలేనండి. అంత పోరాడాం, పాదయాత్ర చేసాం, బస్సు యాత్ర చేసాం, రాష్ట్రం అంతా చేసాం, దేశంలో వెళ్ళి ఇన్ని అదనంగా ప్రదర్శన చేసి పార్లమెంట్ ముట్టడిచ్చాం, అక్కడ 4 పాయింట్స్ పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. చెప్తున్నాను అంత గట్టిగా చేసి జీవితం, ఈ దేశ ప్రధానమంత్రిని 2015 డిసెంబర్లో ముట్టడించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ దమ్మున్నాడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ బిడ్డలను నిరూపించాం మేము వెళ్ళి. ఆ తర్వాత రోడ్డు బంద్ చేసి రేస్ కోర్స్ రోడ్డు బంద్ లోక్ కళ్యాణ్ మార్గం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయన మోడీగా రోడ్లోకి వెళ్ళడానికి కూడా ఎవరికి అర్హత లేదు కిలోమీటర్ వరకు. అంత చేసామే మేము, ఎవరికైనా తప్పు దాని లెటర్స్ వెయిటెండ్ సీ. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు, ఎలా ఇస్తారు సార్? ఏంటి ఇది సాధ్యమేనా? డెఫినెట్గా ఎందుకు సాధ్యం కాదండి, లెట్ అస్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. అని ఎలా 4 లక్షలు ఉద్యోగాలు? అంతకన్నా ఎక్కువ వస్తాయి, మార్గం ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏం లేదండి,
మీకు థాయిలాండ్ చూసారు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. తైవాన్ మీరు చూడండి ఒకసారి, అన్ని యాన్సల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఇవ్వుతున్నారు. నా తెలంగాణ తెలంగాణ నా ఆంధ్రప్రదేశ్ నా తెలుగు జాతి అంటాను నేను. 14 కోట్ల మంది తెలుగు జాతి అన్న గొప్ప ఉత్కృష్టమైన దేశం. పోరాట పట్టుకున్న కొమరం భీమ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, కన్నింగండి హనుమంతు కానీ, పోరాట యోధన మాల కన్నమనేడు కమాండర్ ఇన్ చీఫ్, ఒక ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ దళితుని పెట్టిన ఒక గొప్ప జాతి పోరాట స్ఫూర్తి ఉంది. అద్భుతం సత్యనాథేళ్ళు గారు ప్రపంచంలో ఎక్కడికెళ్ళా సాఫ్ట్వేర్ ఉండేది ఉంది. డొక్కా సీతమ్మ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రపంచాన్ని కాపాడిన ఆరోమెసిన్ టెట్రాసెకిన్ కా ఇచ్చి ప్రపంచాన్ని కాపాడిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, అనేక మంది మహానుభావులు మన దేశాన్ని కాపాడారండి, ప్రపంచాన్ని కాపాడారండి. అందువలన సత్తం ఉంది. ఉద్యోగాలు అంటున్నారు, ఇవాళ రాయితీలు కనుక ఇన్సెంటివ్స్ కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, దుర్మార్గంగా గుజరాత్ తరలించిన 9,60,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, పైప్ లో ఉన్నాయండి గుజరాత్లో. ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల ప్రాజెక్టు వచ్చిందంటే ఎగిరికి అంతే కింద పడిపోతారు కొంతమంది. 7,000 కోట్లు వచ్చిందంటే అదే బ్రహ్మాండ బదులైపోయింది అన్నారు. అందువలన దయచేసి గమనించమని చెప్పుకోతున్నా, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో 100% అని చెప్పి ఆ గిఫ్ట్ సిటీ అని దాన్ని పట్టుకుపోతున్నారు మోడీ గారు. అంతకుముందు ధోలేర సిటీ అంట, అంతకుముందు గాంధీనగర్, అన్ని పట్టుకెళ్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలో ప్రత్యేక హోదా వచ్చే రాయితీ ఇన్సెంటివ్స్ ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు 2027 మార్చి 31 వరకు కొనసాగుతున్నాయి. దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదో టీవీలో పెట్టుకుని మనకు ఒకటి వచ్చేసింది, లులు మాల వచ్చేసింది, ఆ మాల వచ్చేసింది, ఈ మాల వచ్చేసింది, దానివల్ల కాదండి. కాంప్రహెన్సివ్గా డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, ఎన్సీఎల్స్ డెవలప్ కావాలి. యువతకి ఇప్పుడు ఎంఎస్ఎంఈలో సపోర్ట్ చేస్తాను, దాని అడ్వాంటేజ్ కేంద్ర ప్రభుత్వం మొత్తం గుజరాత్ యువతకో ఉత్తర భారత యువతకో అని కాదండి, మనం కూడా అవకాశం తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు లేవు. ఏం పెట్టుకుందాం అనే కొన్ని పరిస్థితి వస్తుంది, దాని మీద తీసుకుంటే అద్భుతంగా డెవలప్ చేయండి. 4 లక్షలు కాదు, ఇవాళ 10 ఏళ్ళు ఆశ అయిపోయింది, ఒక తరుణ ఆశనం అయిపోతుంది. ఇప్పుడు కన్నా హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని వారికి ఇప్పుడేమో మేము ఒత్తిడి చేయము, సూచన చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే 4 లక్షలు కాదు 5 లక్షలు అంతే తప్ప ఏదో కాగితాల మీద వేసుకునే లెక్కలుగా మాత్రం మార్చొద్దండి. యూ కెన్ డూ ఇట్ సబ్జెక్ట్ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ దిస్. డెఫినెట్లీ లెటర్స్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. కొత్తగా ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేశారు ఇప్పుడే, అందువలన లెటర్ విష్ వారికి పూర్తి అభినందన తెలియజేస్తున్నాను. వారి విషయంలో సక్సెస్ కావాలని, హోదా విభజన హామీలు సాధించుకుంటే సక్సెస్ అవుతారని చెప్పి మనం చేస్తున్నాం. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచడానికి అక్కడ రాజధాని ఏర్పాటు అంటున్నారా సార్? రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వల్ల అడిగితే బాగుంటుందండి. ఈ ప్రపంచంలో ఎక్కడ సరే జిఎస్టిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటారు, దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో రియల్ ఎస్టేట్ కూడా ఒక భాగమేనండి. అందువలన అభివృద్ధి సూచికల్లో అది కూడా నిర్మాణ రంగం కానీ రియల్ ఎస్టేట్ కూడా భాగమే, నిర్మాణ రంగం కాకుండా అది భాగమే. కాబట్టి అది ఇవాళ అంటే వ్యాపారం లేను దాంట్లో కూడా లేను, బట్ బాగా ప్రైసెస్ పెరిగి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మంచి 2018లో 20,000 ఉన్న గజం 2022 వచ్చేటప్పటికి 5,000-7,000 పడిపోయింది. దానివల్ల అభివృద్ధి వచ్చిందని చెప్పను నేను, బట్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అనేక 1,00,000 కోట్ల రూపాయలు నిజంగా ఓ చోట 1,00,000 రూపాయలు 50,000-70,000 కూడా అయిందంటే 1,50,000-2 లక్షలు కనుక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంటే హుడా ప్రాక్టీ లేఅవుట్ వేశారు సామాన్యులకి అని చెప్పి అంతకుముందు వ్యాపారం చేసింది. అలాగే 2007 అనుకో రాజశేఖర రెడ్డి గారు ఉండగా విజయవాడ దగ్గర కూడా ఈ ల్యాండ్ పూలింగ్ చిన్న స్థాయిలో చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం. కాకపోయినా అక్కడ నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళు చేస్తే సామాన్యులకి అన్ని వర్గాలకి ఆవాసం ఉండేటట్టు, లో ఇన్కమ్ గ్రూప్కి కూడా అవకాశం ఉండేటట్టు చేసుకుంటా. దాన్ని చేసుకుంటే వాళ్ళ ప్రభుత్వం తప్పే ఉందండి, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు చూసారు హైదరాబాద్లో వాళ్ళ వ్యాపారం చేసేది ఎవరండి? గోల్డ్ అని మెయిల్ అని పథకం వేసి 100 కోట్లకి మీద ఆ రియల్ ఎస్టేట్ కారణం ఛారిటీ చేసిందా తెలంగాణ ప్రభుత్వం? నో, అదే ముఖ్యం కాకూడదు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చేస్తే దాంట్లో బాగుండాలి. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించిన పవన్ చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెట్టిన పథకాలను మరి ఎలా చూడవచ్చు దీన్ని? అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, కుప్ప కూలిపోయే పరిస్థితి కనిపిస్తుందా? అవి అమలు చేస్తే ఆలోచిద్దామండి. నేను అనేది ఒకటి, కానీ నమ్మకం ఉందా సార్ అమలు చేస్తారా? కేంద్ర ప్రభుత్వం సహకారం కనుక ఉంటే డెఫినెట్గా అమలు చేయడం, ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక వస్తే అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ మిగతా దాని మీద పెట్టాలి. ఏదో హడావిడి చేసేస్తే వచ్చేసిందని చెప్పాను నేను, పోలవరం ప్రాజెక్ట్ చాలా స్పిల్ డ్యామ్ అన్ని అయిపోయినాయి. ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ ఒకటే, అది ఒక చిన్న అది పెద్ద కట్టడం కాదండి, అది అంటే రాతి మట్టి కట్టడం అనకట్టు కట్టేస్తారు, ముందు స్పిల్ అయిపోయింది. మిగిలిన ఇది కట్టేసి మన ప్రాజెక్ట్ కట్టేసి అని హడావిడి బాజా బయలు కొట్టుకునే తప్పకుండా మిగతా అందరు రిహాబిలేషన్ సెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖ అంత 100% వాళ్ళ దగ్గర తీసుకుని సాధించుకోవాలి. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోస్టల్ ఇండస్ట్రీలు కారిడార్ పెట్టాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మొత్తం 4 హబ్స్ మెయిన్ ఇచ్చారు, మిగతా 7 హబ్స్కి ఎక్స్టెండ్ చేయమన్నారు. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రకి నిధులు ఇవ్వాలి,
ఇవన్నీ కూడా అమరావతి ఇవన్నీ కూడా చేసుకుంటే డెఫినెట్గా ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆర్థికంగా డెవలప్ అయినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేయడం సాధ్యమవుతుంది. హోదా విభజన హామీలు వస్తే కానీ కొన్ని లక్షల కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి లాభం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇస్తానన్నారు, కాంగ్రెస్ పార్టీ సంతకం ఈ పార్టీకి అయిపోయి ఉండేది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేది. అందుకని రాదనేవాళ్ళు పదే పదే చెప్తాను, రాదనేవాళ్ళు ఇది ఒక ఇక ముగిసిన చాప్టర్ విభజన హామీలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు నయవంచుకులు వాళ్ళు. అవి గుజరాత్కి వెళ్ళి అక్కడ మోడీ గారు బంద్ చేసుకోమనండి, ఆంధ్రప్రదేశ్లో అనవసరం. ఆంధ్రప్రదేశ్ హక్కులకి ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉంటూ చేసేవాడు అనవసరం అండి. అంటే ఇక్కడ ఉద్దండి అంటలేదు, అక్కడే బంద్ చేసుకోమని రమ్మంటున్నాను. అందువల్ల ఇది సాధ్యమే కానీ చాలా కష్టం. దాదాపు 3-4 లక్షల కోట్లు అదనంగా కావాల్సి ఉంటుంది వచ్చే 5 ఏళ్లలో. ఈ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తారంటే పాత ప్రభుత్వం చేసి అవినీతిని తగ్గిస్తాం ఆయన మాట్లాడింది, సంపద సృష్టిస్తాం అదే మాట వీళ్ళు మాట్లాడచ్చు, అంత ఈజీ కాదు. బట్ లెటర్స్ వెయిట్ అండ్ చేయండి, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాను. పదే పదే కూడా చెప్తున్నాను, ఐఎమ్ విషింగ్ ఆల్, నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వానికి విశేష తెలియజేస్తా, కనీసం ఈసారన్నా మరి కేంద్ర ప్రభుత్వం మీకు అవకాశం వచ్చింది కానీ దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను. రైట్. సో మరి ఇన్నిసార్లు మీరు చెప్తున్నా అభివృద్ధి చేస్తానంటే అమలు చేయాలన్నా కూడా బడ్జెట్ సరిపోదని ప్రస్తావన వస్తుంది, మరి ఎలా అభివృద్ధి జరుగుతుంది? చెప్పాను కదండి, పదే పదే కూడా చెప్తున్నా, విభజన హామీలు ప్రత్యేక హోదాతో సాధించుకుంటే ఆ ఇన్సెంటివ్స్ జరిగితే దాన్ని మల్టిపుల్ అవుతుంది. అసలు అకపరిమితంగా దాదాపు 5-6 లక్షల సంవత్సరానికి 7 లక్షల ఉద్యోగాల కల్పన, దాని మీద వచ్చే ఇన్కమ్, ఇవన్నీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సార్, కేంద్రంలో 18 మంది మంత్రులు ఉన్నా కూడా ఈ గాలి మోటార్ శాఖ అనేది ఏంటి, అసలు ఈ టాపిక్ గురించి మీరు మాకు కొంచెం వివరంగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ దాదాపు 36 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ లోక్సభ కలిసి లోక్సభలో 25 మంది సభ్యులు ఉంటే 21 స్థానాలు, 25 స్థానాలు గత తాకట్టు పెట్టేశారని ఆంధ్రప్రదేశ్లో పాలకులందరూ గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అలాగే ఇచ్చారు. ఏ ప్రభుత్వాన్ని మోడీ గారు కాళ్ళ దగ్గరికి వెళ్ళి బంద్ చేయటం, ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెడతామే ఎక్కువగా చేసిన బాధ్యత ఏదో కొంతమంది అడుగుంటారు. ఇవాళ కూడా 25 మంది సీట్లు ఆళ్ళకే ఉన్నట్టున్నాయండి, అందులో 18 సీట్లు యాక్చువల్గా తెలుగుదేశం అండ్ జనసేన, 3 బీజేపీ రా ఉండొచ్చు, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ సంగతి మనకు అనవసరం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ 18 మంది సీట్లు వస్తే ఓ ఏమి ఇచ్చారని ఇవాళ జేడీఎస్ చెప్పాను, ఒక సీటు ఉన్న ఒక సీటు నాలుగు ఇచ్చి జనసేనకు ఒక సీటు ఒక మంత్రి పద కూడా ఇవ్వదు పక్కన పెట్టి, వీళ్ళకి కూడా ఏమి ఇచ్చారు? మీరు చెప్పిన గాలి మోటార్ శాఖ అంటే ఏరోప్లేన్ శాఖ, అందులో ఉన్నంతా లాగేశారు. ఎయిర్పోర్ట్లన్నీ అదాని గారికి వెళ్ళిపోయినాయి, చాలా వరకు ఉన్న ఏది ఎయిర్ ఇండియా కూడా అమ్మేశారు. ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఏదో అనుకుంటే అది ప్రైవేట్లో జరుగుతుంది, మిగతా వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి రెడీగా పెట్టారు, విజయవాడ కూడా అమ్మకానికి సిద్ధం పెట్టారు. దానికోసం గాలి మోటార్ శాఖ మనకి ఎందుకండి? ఆ అశోక్ గజపతి గారు గారికి ఇచ్చినప్పుడే ఆయనకి ఏమనుకున్నారు. అందువల్ల మనకి ముఖ్యమైన శాఖలు ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నీచ నికృష్టంగా అని చెప్పలేను కానీ దారుణంగా వహరించాలని చెప్పచ్చండి. ఇవాళ ఆఖరికి పెంపసాని డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు తక్కువ అండి, ఎంత బహుభాష పెరిగినా దమ్మున్నాడు మాట్లాడతాడు, పని కార్యసాధ్యత కూడా ఇవ్వకూడదు. 30 సంవత్సరాలు పిన్న వయసు, అత్యంత పిన్న వయసులో ఉన్న ఆయనకి పక్కన పెట్టినా ఆయనకి ఇవ్వలేదు, పక్కన పెట్టారు. ఆవిడ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఆయన విద్యార్థికుడు డాక్టరు, ఆయన వచ్చి నువ్వు గ్రామీణ అభివృద్ధి అంటే చేయవచ్చు, గ్రామీణ అభివృద్ధిని ఎవరు ముందు ఎవరి దగ్గర, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దాదాపు 2 దశాబ్దాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దగ్గర, ఆయన ఏమన్నా డమ్మీ అయితే పని చేసుకోవచ్చిన, రెండోది జ్యోతిరాజ్ సింధే గారి దగ్గర, ఆ 2 శాఖలు తీసుకొచ్చింది కాబట్టి సహాయ మంత్రి, ఇది ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా కాదు. దేనికి ఏం చేసుకోవాలండి? ఇట్లా ఏం చేసుకోవాలండి? వెళ్ళని ఆ కిషన్ రెడ్డి గారు ఉన్నారు సోదరులు, ఆయనకి మాత్రం బొగ్గు ఇచ్చారు, తన గన్లు ఇచ్చారు. అందువల్ల ఆయన తెలుగు జాతి బిడ్డగా తను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది ఖచ్చితంగా. ఆయన కాదని, ఆయన కాదని అన్నాం, ఆయన ఇవాళ వెంటనే స్టీల్ ప్లాంట్కి ఏదైతే శారీరకంగా చనిపోయారో, కరీంనగర్ దగ్గర నుంచి గుప్తా గారు చనిపోయారు, తెలంగాణలో కూడా అనేక మంది విశాఖ ఉక్కు కోసం ఉద్యమాల కోసం చనిపోయారు ఆంధ్రప్రదేశ్తో పాటు. అలాంటి సమయంలో దానికి ఇమ్మీడియట్గా క్యాపిటల్ మైనింగ్ ఇవ్వాలి, ఓ 3 గన్లు కేటాయించేస్తే ప్లస్ దాంట్లో ఉన్న 20 లక్షల కోట్లు అంతా రద్దు చేశారన్నారు బక దొంగలు చాలామందికి, మిగతా పారిశ్రామికలకి అందులో 15,000 కోట్లు 20,000 కోట్లు అది కూడా రద్దు చేయడం పెద్ద ఇబ్బంది కాదు. క్యాపిటల్ మైన్ చేసి ఇంకొక 4,000 కోట్లు పెడితే స్పెషాలిటీ సీట్లు వస్తున్నాయి, ప్రపంచంలో బెస్ట్ కర్మాగారం కింద అవుతుంది. అది ఒక కర్మాగారం కాదు, ప్రజల రక్తం త్యాగంతో ఏర్పడిన, తెలుగు ప్రజల రక్తం త్యాగంతో కర్మాగారం దాన్ని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ భూగర్భంలో ఉన్న సింగనేని గన్ని ఆ గుజరాతీ వ్యాపారులు ఇంకోళ్ళకి అమ్మేది నీచి నికృష్టమైన కుట్ర కొనసాగుతుందని తెలంగాణ సమాజం అంతా మొత్తుకుంటుంటే ఇవాళ తిరిగి అదే గన్ను మంత్రి శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఒక్కడు కూడా బయటకు వెళ్లకుండా ఇంకా కొత్త గన్ను చేసుకుని అలాట్మెంట్ చేసి ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో పవర్ ప్రాజెక్టులు పెట్టారు, దానికి కోల్ లింకేజ్ చేసుకోవాల్సిన అద్భుతమైన అవకాశం వచ్చింది, గన్నులు కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల వారికి, అలాగే బండి సంజయ్ గారు సామాన్య కుటుంబం నుంచి చాలా, ఆయన కమిట్మెంట్ ఈజ్ గ్రేట్ అండి, అద్భుతమైన కమిట్మెంట్. ఆయనకి సరే ఆయన భాషలో ఉండొచ్చు కానండి, ఆ పార్టీకి నిలబడి ప్రాణం పెట్టి పనిచేశాడు బండి, కానీ ఆయనకి ఇవాళ ఆయన లాయల్టీకి లాభం దమించింది. అమిత్ షా గారు చెప్పులు అక్కడ పెట్టి మనం తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఆయన మంత్రివర్గంలో పెట్టుకున్నారు, హోంశాఖలో పెట్టుకున్నారు.
సరే నేను తప్పాను, అది కూడా ఆయన ఎంపీగా ఉండి చేయడం తప్పు అంటున్నా బహిరంగ. ఆ తండ్రి మీద అభిమానం ఉంటే తండ్రి చెప్పిన ఇంట్లో పెట్టుకోవచ్చు, ప్రతిసారి బయట మోడీ గారిలో ఫోటోలు తీసుకోవాల్సిన పని లేదండి ఇవాళ. ఆ తప్పు కానీ ఇవాళ ఆయన హోంశాఖ ఇచ్చారు, ఖచ్చితంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు దేశ హోంశాఖ తెలంగాణ కాదు, వీళ్ళు మంత్రులు దేశ మంత్రులు. అలాగే లోకనాథం గారి వరదమ్మ గారి అబ్బాయి మురుగన్ గారు అని తమిళనాడు ఆయనకి కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆరుగురు మంత్రులు ఉన్నారు, అదే శ్రీనివాసవరం గారిని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఇచ్చారు. ఎవరి కింద డెఫినెట్గా పరిశ్రమలు నిలబెట్టుకోవాల్సింది. ప్రత్యేక హోదా మీద, విభజన హామీ మీద ఇవాళ తను కృషి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల రుణం తీర్చుకోవాలని కోరుతున్నాను. గుజరాతీ ప్రభువుల రుణం కాదండి, గుజరాతీ బదిలీ చేయడానికి అక్కడ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ లెటర్స్, హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ ఆల్ దిస్ ఆరు ఎవరైతే ఉన్నారో, సిక్స్ మినిస్టర్స్, ఆనరబుల్ మినిస్టర్స్ మీద. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ మీకు అవకాశం వచ్చింది, చరిత్రలో గొప్పగా నిలిచిపోతారు, చరిత్ర ద్రోహులుగా నిలిచిపోతారు, చర్చ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకని డిప్యూటీ సీఎం ఇవ్వలేదే ఇచ్చారండి? పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా డిప్యూటీ సీఎం అని దేంట్లో ఉండదండి, దేంట్లో భారతదేశ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి లేవండి. మనం దాన్ని పిలుచుకుంటాం, ఒక ప్రోటోకాల్కి ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు స్పెషల్గా. ఇవాళ దాంట్లో అధికారంగా ఫస్ట్ అమాంగ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరంటే చీఫ్ మినిస్టర్, తర్వాత డిప్యూటీ ఆయనకి ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ తప్ప మిగతా స్పెషల్ పవర్స్ ఏమి లేవండి. అందువలన ఆయనకి ఇస్తారు, డెఫినెట్గా ఇవ్వబోతున్నారు. ఆయన ఓపీ విల్ సక్సీడ్. కానీ సినిమాలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే, రామారావు గారు రెండు సినిమాలు చేసినా ఈయన ఆరేడు సినిమాలు ఉన్నాయి, దాని మీద ఏం చేస్తారని నేను చూడాలి. బట్ ఆయన కొంచెం తగ్గించుకుని దీనికి జస్టిస్ చేస్తారు, ఎందుకంటే ప్రజలు ముఖ్యం ఆయన అంటే. ఆల్రెడీ కమిట్మెంట్ అయిన సినిమాలు సగం నాయుడులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది నేను బేసికల్గా. కానీ మిగతా సినిమాలన్నీ రద్దు చేసుకుని ఆయన దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలని కోరుకుంటున్నాను. పాజిటివ్ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల మీద పోరాడాల్సిన అవసరం పోరాడపెట్టడం కలిగింది. వాజ్పేయి లడ్డూలు కాదు, భయంకర నమ్మక ద్రోహం ఏమని చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి. అందువల్ల ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఎట్లా ఉన్నా రాయలసీమ ఉత్తరాంధ్రకి ఈ 7 సంవత్సరాలు ఇంకా నమ్మక ద్రోహం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీకి మీద పోరాడి సాధించుకుంటే డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోతారని కోరు. చివరి ప్రశ్న సార్, సో మళ్ళీ ఈసారి ప్రధానమంత్రి మోడీ గారే అయ్యారు, సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? 63 సీట్లు కోల్పోయారు. నేను నా జీవితంలో ఆంధ్రప్రదేశ్ సందర్భాలు తక్కువ ఉంటాయండి. ఒకసారి ఆనపడింది ఏంటంటే, ఫస్ట్ ఉదయం చూడగానే 4 తారీఖున అదాని గారి మనిషి వారణాసిలో ఓడిపోయేటట్టుగా 3 గంటలు వెనకబడ్డారంట. ఒక్క నిమిషం ఆనందం, మనసు ఆనందంతో పురుగులు బ్రహ్మాండంగా ఉందనుకున్నాం. మళ్ళీ ఆశల మీద నీళ్లు చల్లేశారు, ఆయన నెగ్గేశారు. నిజంగా కానీ ఆయన ఓడిపోతూ ఉంటే ఆ నితిన్ గడ్కరీకి మళ్ళీ అంటే ఉత్తర భారతీయ అదాని గారి మనిషి మీద కోపం నాకు, బీజేపీ మీద కాదు. నేను ఎంత గౌరవిస్తా అండి వాజ్పేయి గారిని, శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని, మదనమోహన్ మాలవీ గారిని, కొంతమంది మాత్రమే కాదు. నిజంగా కనుక నితిన్ గడ్కరీ గారికి అయితే ఆయన చాలా బాగుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కక్ష కట్టేవాళ్ళు కాదు. మొత్తం తీసుకెళ్లి అంతా గుజరాత్ లో 100,00,000 కోట్లు పరిస్థితి ఉండేది కాదండి వాళ్ళ. ఆయన కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరైనా సరే, అద్వానీ గారు ఆ వయసులో ఆయన అయినా, మురళీ మనోహర్ జోషి గారిని ఎవరైనా బాధే ఉందండి నాకు. మొట్టమొదట కాంగ్రెస్ కనుక అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, అది వచ్చే పరిస్థితి లేదు. ఉన్నాళ్ళు మేలు అనుకున్నాం. అందువల్ల మోడీ గారు మళ్ళీ అయ్యారు, 70 సంవత్సరాలతో రిటైర్మెంట్ అవుతారేమో. కానీ ఆ యోగి ఆదిత్యనాథ్ గారిని ఆయన అవమానించిన తీరు ఇండైరెక్ట్గా పార్లమెంట్ చూసాం ఫస్ట్, తర్వాత ఏదో బుధం మీద తట్టిన వేరే సంగతి. బట్ లెటర్స్ వెయిట్ అండ్ చేయండి ఎందుకు ఉత్తరప్రదేశ్లో జరిగిందో. మన దురదృష్టం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు వాళ్ళకి 25% సీట్లు ఇచ్చాం, 0.5% వాళ్ళకు ఉన్న ఓటు విభజిత ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారా, బెదిరిచ్చారు, తెచ్చుకుని 25% సీట్లు తెచ్చుకున్నారు. సరే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మోడీ గారు అండ్ కంపెనీ, అదాని గారి కంపెనీ పక్క వెళ్ళిపోయి ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ కనుక, ఆర్ఎస్ఎస్ అయితే ఏమైందంటే ఏమైనా తప్పు చేశారా? ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు కానీ ఎవరు నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ఏమైంది, వారు వస్తే తప్పు లేదు, ఎవరు వచ్చినా తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.